బాలీవుడ్ నటుడు నాగ శౌర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది అశ్వత్థామ చిత్రంతో ఆడియన్స్ ని పలకరించిన నాగ శౌర్య ప్రస్తుతం వరుడు కావలను, లక్ష్య, పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమాలు చేస్తున్నారు. నాగ శౌర్య బర్త్డే ఈరోజు. ఈ సందర్భంగా 3 చిత్రాల నుంచి ఆసక్తికర వీడియోస్ రిలీజ్ అయ్యాయి. తాజాగా లక్ష్య టీజర్ ని విడుదల చేసి ఫ్యాన్స్ లో ఆనందాన్ని పెంచారు లక్ష్య టీం. లక్ష్య చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకగా ఈ చిత్రాన్ని సంతోష్ జాగలపూడి తెరకెక్కిస్తున్నారు. ఆర్చరీలో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన వ్యక్తిగా నాగ శౌర్య కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కేతికి శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ మరార్, నారాయణ దాస్, నారాయణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 మొదటి త్రైమాసికంలో ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ చాలా ఆసక్తిని రేపెత్తిస్తోంది. లక్ష్య సినిమాపై భారీ అంచనాలు పెంచింది. పడి లేచేవాడితో పందెం చాలా ప్రమాదకరం అంటూ జగపతి బాబు చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మరి మీరు కూడా టీజర్ని చూసినట్లయితే ఇందులో ఎన్నో అంశాలు గమనిస్తూ ఉంటారు. అంటే మీరు ఫెయిల్యూర్స్ నుంచి పైకి లేవడానికి ఎంతగానో కష్టపడతారు. ముఖ్యంగా ఇందులో లక్ష్య సినిమాకి సంబంధించి హైలైట్ విషయం ఏంటంటే ఈ టీజర్లో నాగ శౌర్య 8-pack body. సో ఫుల్లీ ప్యాక్డ్ బాడీతో అసలు ఎలా ఉన్నాడంటే ఒక బాక్సర్ రేంజ్ ఆఫ్ ఫిట్ బాడీ ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నాడు. సో మొత్తానికి లక్ష్య సినిమాతో ఎలా సాధిస్తాడు అనేది చూడాలి. త్వర అనుకున్న లక్ష్యాన్ని ఆర్చరీలో ఏ విధంగా నాగ శౌర్య సాధిస్తాడు. మరి అశ్వత్థామ అయితే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు ఈ లక్ష్య ఏ రకంగా తనకి మంచి లక్ని ఇస్తుంది అనేది చూడాలి. ప్రేక్షకులని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటోంది లక్ష్య టీజర్. ముఖ్యంగా టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగ శౌర్య డిఫరెంట్ మూవీస్తో అభిమానులు అరవిస్తున్నారా ఉన్నారు. నటుడిగానే కాకుండా రచయితగా కూడా మంచి గుర్తింపు సంపాదించారు. సో ఆర్చరీ నేపథ్యంలో సాగే ఈ కథను సంతోష్ జాగర్లపూడి చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా నాగ్ శౌర్య 8-pack తో అత్తర కొట్టేస్తున్నారు. మొత్తానికి ఈ టీజర్లో జగపతి బాబు వాయిస్ ఓవర్ కూడా చాలా మంచిగా అద్భుతమైనటువంటి ఈజ్తో ఆకట్టుకుంది. చాలామందికి గుర్తింపు వస్తే ఆటకే గుర్తింపు తెచ్చేవాడుగా నాగ శౌర్య రోల్ని ఎలివేట్ చేస్తూ ఆసక్తికరంగా మొదలైంది. అలాగే విలు విద్యలో ఆరితేరిన హీరో దానికి దూరం అవటం, మళ్ళీ తిరిగి రెట్టింపు ఎనర్జీతో తిరిగి రావడం లాంటివి చూపించారు. మంచి ఇంటెన్సివ్ టేకింగ్తో దర్శకుడు సంతోష్ ప్రతి ఫ్రేమ్లోనూ చాలా అందంగా చూపించారు. అలాగే నాగ శౌర్య అయితే సరైన ఆర్చర్లానే కాకుండా యాంగ్రీ యంగ్ మ్యాన్గా మేకోవర్తో అవుట్స్టాండింగ్గా కనిపిస్తున్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ భైరవకు మొత్తం క్రెడిట్ ఇవ్వచ్చు, ఎందుకంటే టీజర్లో స్పెషల్ మెన్షన్ మ్యూజిక్ అదే చెప్తోంది. మంచి బ్యాక్గ్రౌండ్ కూడా మంచి సౌండింగ్ని మనకు అందిస్తోంది. కాబట్టి టీజర్ అయితే అద్రిపోయింది, సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.